హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ని. ఈరోజు మనం విటమిన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. విటమిన్స్ కన్నా ముందుగా మనం పోషక పదార్థాల గురించి చూద్దాం ఫ్రెండ్స్. పోషక పదార్థాలు వెరీ ఇంపార్టెంట్. పోషక పదార్థాల అధ్యయనాన్ని ట్రోపాలజీ అని అంటారు. పోషక పదార్థాలు సమపాలల్లో ఉంటే దాన్ని సంతులిత ఆహారం అని అంటారు, బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, సంపూర్ణ ఆహారం అంటే అన్ని పోషక పదార్థాలు ఉంటే దాన్ని సంపూర్ణ ఆహారం అంటారు. అన్ని పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని సంతులిత బ్యాలెన్స్డ్ డైట్ అంటారు ఫ్రెండ్స్. అయితే పోషక పదార్థాలు రెండు రకాలు, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. ఓకే, స్థూల పోషకాలు అంటేనేమో కార్బన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, అవి సిపిఎఫ్లో ఉంటాయి. వాటిని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అంటారు. వాటిని స్థూల పోషకాలు అంటే మన శరీరానికి అవి ఎక్కువ మొత్తంలో కావాల్సినటువంటి పదార్థాలు, అందుకే వాటిని సిపిఎఫ్ అంటారు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. వాటిని స్థూల పోషకాలు అంటారు. నెక్స్ట్ సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే బాడీకి, మన శరీరానికి చాలా కొత్త మొత్తంలో కావాలి, చాలా చిన్నగా అవసరమైనటువంటి పోషకాలు, వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. వాటినే విటమిన్స్ అని అంటారు. ఓకే, అయితే సిపిఎఫ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి ఏ నిష్పత్తిలో ఉండాలంటే వెరీ ఇంపార్టెంట్, 60:15:25. 16:15:25 రేషియోలో ఉండాలి స్థూల పోషకాలు. వాటిని ఏమంటారు? సిపిఎఫ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. ఇవి మనకు సంబంధించినటువంటి స్థూల పోషకాలు. ఇకపోతే సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే విటమిన్స్. విటమిన్స్ గురించి చాలా ఇంపార్టెంట్. ప్రతి పోటీ పరీక్షలో విటమిన్కి సంబంధించిన ఒక బిట్ అనేది కంపల్సరీ. నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ అనే టాపిక్ ఉంటుంది. జనరల్ సైన్స్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది విటమిన్స్ నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో విటమిన్స్ గురించి చూద్దాం. విటమిన్స్ ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే విటమినాలజీ అని అంటారు. ఏమంటారు? విటమినాలజీ అని అంటారు. విటమిన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే విటమినాలజీ. విటమిన్స్ ని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆఫ్కిన్స్. ఎవరు గుర్తించారు? ఆఫ్కిన్స్. విటమిన్స్ ని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆఫ్కిన్స్. ఎక్కడ గుర్తించారంటే పాలలో పెరుగుదల హార్మోన్ ని గుర్తించినటువంటి వ్యక్తి ఆఫ్కిన్స్. అయితే అతను దానికి ఏమని పేరు పెట్టాడంటే అదనపు సహాయ కారకం అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, విటమిన్స్ ని మొట్టమొదటిగా గుర్తించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆఫ్కిన్స్. ఎక్కడ గుర్తించాడంటే పాలలో. అతను పెట్టినటువంటి నేమ్ ఏంటంటే అదనపు సహాయ కారకం అని పేరు పెట్టడం జరిగింది విటమిన్స్ కి. మరి విటమిన్స్ ని విటమిన్స్ గా పేరు పెట్టిన వారు ఎవరు అంటే ఫంక్. 1912లో ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్స్ కి విటమిన్ అని పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది విటమిన్స్ గురించి హిస్టరీ. అయితే విటమిన్స్ ని మనం ఇంటర్నేషనల్ యూనిట్లలో కొలుస్తాం. ఇంటర్నేషనల్ యూనిట్లో మనం విటమిన్స్ ని కొలవడం జరుగుతుంది. స్థూల పోషకాలు ఏ నిష్పత్తిలో ఉండాలి అంటే 16:15:25 రేషియోలో ఉండడం జరుగుతుంది. ఇది ఉండాలి కూడా. నెక్స్ట్ విటమిన్స్ రెండు రకాలు, కొవ్వులో కరిగే విటమిన్స్ అండ్ నీటిలో కరిగే విటమిన్స్. ఇవి రెండు రకాలు. కొవ్వుల్లో కరిగే విటమిన్లు సపరేట్ అండ్ నీటిలో కరిగే విటమిన్ సపరేట్. సో కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఏడిఈకే, నీటిలో కరిగే విటమిన్లు బి అండ్ సి. ఓకే, సో విటమిన్లు గురించి చూస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏడిఈకే గురించి చూద్దాం. ఏ విటమిన్ ఏని రెటినాల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఏమంటారు? రెటినాల్. ఏడిఈకే విటమిన్స్, కొవ్వుల్లో కరిగే విటమిన్స్, అందులో రెటినాల్ అంటే ఏ విటమిన్. ఏ విటమిన్ ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మెక్కల్లం మరియు డేవిస్ అనే శాస్త్రవేత్తలు విటమిన్ ఏని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ విటమిన్ డి, దాని పేరు కాల్సిఫెరాల్, సైంటిఫిక్ నేమ్ కాల్సిఫెరాల్. దీన్ని గుర్తించినటువంటి వ్యక్తి మెక్కల్లం. అండ్ విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారు, బ్యూటీ విటమిన్. విటమిన్ ఈని టోకోఫెరాల్ అని అంటారు. దీన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఇవన్స్ అండ్ బిషప్. వెరీ ఇంపార్టెంట్, ఇవన్స్ అండ్ బిషప్ దీన్ని గుర్తించడం జరిగింది విటమిన్ ఈని. అండ్ కొవ్వులో కలిగేటువంటి లాస్ట్ విటమిన్ కే, దీని యొక్క పేరు వచ్చేసి ఫిల్లోక్వినైన్. దీన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త డామ్.
కొవ్వులో కరిగే విటమిన్లు నాలుగు రకాలు, అవి ఏ డిఈకే సైంటిఫిక్ ఏ రెటినాల్ అంటారు, డి విటమిన్ కాల్సిఫెరాల్ అంటారు, విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారు, విటమిన్ కేని ఫిల్లోపినైన్ అంటారు. ఇవి కొవ్వులో కరిగే విటమిన్స్. ఇకపోతే నీటిలో కరిగే విటమిన్స్ బి అండ్ సి. బి మళ్ళీ తిరిగి మనకు ఆరు రకాలుగా ఉంది. విటమిన్ బి వన్ ని థయమిన్ అంటారు. విటమిన్ బి వన్ ని ఏమంటారు అంటే థయమిన్ అంటారు. విటమిన్ బి టూ ని రిబోప్లావిన్ అంటారు. విటమిన్ బి టూ ని రిబోప్లావిన్ అంటారు. బి త్రీ ని నియాసిన్ అంటారు. విటమిన్ బి త్రీ ని ఏమంటారు అంటే నియాసిన్. అండ్ బి సిక్స్ ని ఫైరిడాక్సిన్ ఫైరిడాక్సిన్ అని అంటారు. విటమిన్ బి సిక్స్ ని. ఇకపోతే బి సిక్స్ ని ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ ఆమ్లం అని అంటారు. బి ట్వెల్వ్ ని సైనకోబాలమిన్ అని అంటారు. ఫ్రెండ్స్ ఇవి బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి విటమిన్స్ లో రకాలు. మొత్తం ఆరు రకాలు బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి నైన్ బి ట్వెల్వ్. సి విటమిన్ ని ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. ఏమంటారు? ఆస్కార్బిక్ ఆమ్లం. దీనికి కనుగొన్నటువంటి శాస్త్రవేత్త జేమ్స్ లిన్ అండ్ జెన్ గ్యారిజ్. ఓకే, మనం ఈ క్లాస్ లో చూసాం పోషకాలు అంటే ఎన్ని రకాలు. రెండు రకాలు, స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అనేటివి శరీరానికి చాలా పెద్దగా అవసరం, సూక్ష్మ పోషకాలు అంటే చాలా చిన్నగా అవసరం. సూక్ష్మ పోషకాలనే మనం విటమిన్స్ అంటారు. విటమిన్స్ గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఆఫ్కిన్స్, దాని పేరు పెట్టినటువంటి అతను ఫంక్. విటమినాలజీ అనేది విటమిన్ల అధ్యయన శాస్త్రం అంటారు. దీన్ని ఎలా కొలుస్తారంటే ఐయులో కొలుస్తాము. సిపిఎఫ్ అంటే కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేటివి. స్థూల పోషకాలను ఏ నిష్పత్తిలో తీసుకోవాలంటే బాడీ 60:15:25 రేషియోలో. ఇది ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్. ఇకపోతే విటమిన్స్ రెండు రకాలు, కొవ్వులో కరిగే విటమిన్స్, నీటిలో కరిగే విటమిన్స్. కొవ్వులోవి ఏడిఈకే, నీటిలో కరిగేవి బిసి. ఇకపోతే నెక్స్ట్ క్లాస్లోనే ప్రతి దానికి సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్.